हाय फ्रेंड्स, ना किचन क्वीन मेकर अने चैनल नी मीरु सब्सक्राइब चेसुकोंडी। ई रोजु मनं चेयबोतुन्नाम 25x तो एग् करी। इदी मीरु इंट्लो कूडा चेसुकोनी एला उंदो कामेंट लो पोस्ट चेयंडी। प्लीज ना चैनल नी मात्रं तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। थैंक यू। मनमु 25x तोटी एग् करी प्रिपेर चेसुकुन्नामु। मनकु दीनिकी कावाल्सिन पदार्थालु 25x, धनिया पौडर्, साल्ट्, कारपोडी, अल्लम वेल्लुल्लि पेस्ट, आयिल्, टमाटो ओकटि, कावाल्सिनंत मेत्ति, कावाल्सिनंत कोत्तिमीर, ई पच्चिमिर्चि कावाल्सिनन्नि, मीकु एन्नि कावालो अन्नि वेसुकोंडि, उल्लिपायलु कूडा कावाल्सिनन्नि वेसुकोंडि। ఇప్పుడు బుద్ధిగా కూరయాలి కట్ చేసుకుందాం। మనము ఇవి కూరగాయలని కట్ చేసుకున్నాము। కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఇనేస్తలేదు కంచర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేద్దాము। ఆయిల్ వేసి ఎగ్స్ అన్ని ఇందులో ఆమ్లెట్ లాగా వేసుకుందాం। పెద్ద ఆమ్లెట్ లాగా इलागे 25 फस्ट स्टार्ट इप्पुडु मनम इदि ओक गिन्नेलोकि तीसुकुंदामु। पोडि पोडिगा चेसुकुन्नाम कदा एग्स नि। ई पल्लेटूर्लो ई पोयि पेट्टि इला वंट चेयडं अंटे नाकु चाला इष्टमु। अंदुके इदि चाला टेस्टीगा उंटदि। मा वारिकि कूडा चाला इष्टमु इला चेयडं अंटे। इला वे वदलक तेस्ता पोयीद वे अत की चला इष्ट इला मतलब तीस इला मापोइर मापोने चाल टेस्ट उ एग् एपड़ना सर इध पक्क पे नेक्स्ट मनमु अवन्नी तीसी कूर चेसुकोवडमे। मुंदुगा मनमु आयिल पोसुकुंदामु। आयिल पोसुकुन्न वेंटने मनमु पच्चिमिर्ची वेसुकुंदामु।
మంట కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. పచ్చిమిర్చి మరియు ఉల్లిగడ్డ ముక్కలు మరియు మెంతి కూడా వేసుకుందాం. ఇందులో మొత్తం బాగా కలయబెట్టుకున్న తర్వాత మనం అల్లం కూడా వేసుకుందాము. అల్లం వేసుకున్న తర్వాత వెంటనే ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. ఇందాక మీకు పసుపు చెప్పడం మర్చిపోయాను, పసుపు కూడా వేసుకోండి. ఇంత పసుపు పడుతుంది ఇందులో. కొంచెం మాడిపోయిన పర్లేదు, అది వేరే టేస్ట్ ఉంటుంది. అంటే నువ్వు తర్వాత వేసుకుంటావు, అందరూ ముందు వేసుకుంటావు, నువ్వు తర్వాత వేసుకుంటావు ఎప్పుడైనా. బాగా కలయబెట్టాలి. ఇలా కలయబెట్టిన తర్వాత బాగా కలయబెట్టాలి. కలయబెట్టిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత బాగా కలయబెట్టిన తర్వాత మనం ఇప్పుడు ఈ ఎగ్స్ మిశ్రమాన్ని ఇందులో వేద్దాము. వేసేసి మంచిగా కలయబెట్టాలి. కావాలనుకుంటే ఇందులో వాటర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఫ్రైగా తినాలనుకుంటే వాటర్ అవసరం లేదు, లేదంటే వేసుకోవచ్చు. తర్వాత టమాటోస్ వేసుకోవాలి ఇందులో. టేస్ట్ కోసం మీరు ఈ టమాటాను వేసుకోవచ్చు. దీనివలన కొంచెం నీస్ నీస్ కూడా రాకుండా ఉంటుంది. ఎక్కడి చాలా టేస్టీగా పుల్లగా కూడా ఉంటుంది. ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ సరిపోనట్లయితే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగానే వేసాను, సరిపోతుంది. కొంచెం కారం వేసుకుందాం ఇందులో, ఎందుకంటే ఎక్కువ కొడు ఉంది కదా. కొంచెం కారం వేసుకుందాం. ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాము కొద్దిగా, 2 స్పూన్స్. కొంచెం సేపు మంట లేకుండా కొంతసేపు ఉడకనివ్వాలి. మంట లేకుండా కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత దించే ముందు కొంచెం ముందు కొత్తిమీర వేసుకుందాం. అంతే, రెడీ అయిపోతుంది మన కర్రీ. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. మొత్తం వేసిన కదా కూర్చున్నాం.